రోజారాణి బంగారు పిట్ట. చాలా చాలా ఏళ్ల క్రితం సుదూరంగా ఒక రాజ్యం ఉండేది. అందులో ఒక అందమైన రాజకుమారి ఉండేది. ఆమెకి పొడవైన ఎర్రటి జుట్టు ఉండేది. ఆమెకి రోజాలంటే చాలా ఇష్టం. దాంతో అందరూ ఆమెని రోజా రాజకుమారి అని పిలిచేవారు. ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత రోజా రాజకుమారి రాజమందిరంలో బాల్కనీలోకి వెళ్లి చప్పట్లు కొట్టేది. దాంతో ఎక్కడ్నుంచో ఒక బంగారు పెట్టె ఎగురుకుంటూ వచ్చి ఆమె భుజం మీద వాలేది. ఏదో మంత్రమేసినట్టుగా ఆమె జుట్టు మెరిసిపోయేది. ఒక అద్భుతమైన ఎర్రటి కాంతితో ఆమె జుట్టు ప్రకాశవంతంగా మారిపోయేది. ఆ పిట్ట మంత్రముగ్ధుల్ని చేస్తున్నట్టు పాడేది. రోజా రాకుమారి కూడా జతకట్టి పాడేది. దాంతో రాజ్యంలోని ప్రజలందరూ నిద్రపోయేవారు. సూర్యోదయం వరకు తీపి కలలు కంటూ ఉండేవారు. అనేక సంవత్సరాల పాటు ఇది కొనసాగింది. సూర్యాస్తమయం అయిన తర్వాత రోజా రాకుమారి బంగారు పెట్ట మైమరిపించే పాటలు పాడుతూ ఉండేవారు. ఆ పాటలకు ప్రజలంతా తీపి కలలు కంటూ సూర్యోదయం వరకు నిద్రపోతూ ఉండేవారు. ఒకరోజు అనుకోకుండా ఏదో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఒక దుష్ట మంత్రగత్తె రోజా రాకుమారి గురించి తెలుసుకుని తనని శపించాలని నిర్ణయించుకుంది. ఓ బుట్టలో మొక్క ప్రకాశం నుంచి చీకటిగా రోజా రంగు ఉదాసీనంగా మారాలి. దాంతో రోజా రాజకుమారి జుట్టు ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. రోజా రాజకుమారికి ఇలా నల్లగా ఎందుకు మారిందో తెలియలేదు. ఎప్పట్లాగే ఆమె బాల్కనీలోకి వెళ్లి చప్పట్లు కొట్టింది. కాని ఈసారి బంగారు పెట్ట ఆమె భుజంపైన వాలినప్పుడు రాకుమారి జుట్టు ఎర్రగా కాక నల్లగానే ఉండిపోయింది. బంగారు పెట్ట పాట పాడింది. రాకుమారి కూడా తన వంతు పాట పాడింది. రాజ్యంలోని ప్రజలందరూ నిద్రపోయారు. అయితే ప్రజలు రాత్రంతా చెడు కలలు, పీడ కలలతో నిద్రపోయారు. ఆ తర్వాతి రోజు రాకుమారి బాధపడుతూ బంగారు పెట్టని సహాయం అడిగింది. ఓ బంగారు పిట్ట, సూర్యోదయం వరకు నా ప్రజల పీడ కలల్ని మంచి కలలుగా ఎలా మార్చాలో చెప్పు. నల్లటి జుట్టుని రోజా వాటల్లో ముంచు. బంగారు పిట్ట చిలిపిగా సమాధానమిచ్చింది. రాకుమారి దాన్నొక వింత సలహాగా భావించినప్పటికీ అదొక అద్భుత పిట్ట కాబట్టి ఎలాగోలా దాన్ని అనుసరించింది. ఒక తొట్టిలో నీళ్లు నింపి అందులో రోజా పువ్వు రెక్కలను వేసింది. ఆ తర్వాత తన జుట్టుని ఆ నీళ్లల్లో ముంచింది. అది వెంటనే ఎర్రగా మారిపోయింది. ఆ రోజు సాయంత్రం బంగారు పెట్ట ఆమె భుజంపైన వాలినప్పుడు ఎర్రని జుట్టు ఆకాశాన్ని ఎర్రగా ప్రకాశింపచేసింది. రాకుమారి తన లాలిపాట పాడగా రాజ్యంలోని ప్రజలందరూ యథాప్రకారంగా తీపి కలల్లో తేలుతూ హాయిగా నిద్రపోయారు. ఆమె శాపం ఫలించలేదని ఆ పాపిష్టి మంత్రగత్తెకి చాలా కోపం వచ్చింది. మరోసారి తన దుష్టశక్తిని రాజకుమారి పైన ప్రయోగించాలని నిర్ణయించుకుంది. ఓ బుట్టలో మొక్క ప్రకాశం నుంచి చీకటిగా రోజా రంగు ఉదాసీనంగా మారాలి. దాంతో రాజకుమారి జుట్టు తారు రంగులోకి మారిపోయింది. అయితే ఈసారి మంత్రగత్తె తన ఎగిరే చీపిరిపైన వేగంగా వెళ్తూ రాజ్యంలో వికసించిన రోజాలన్నిటినీ దొంగిలించింది. ఇప్పుడు నా శాపాన్ని నువ్వెలా దెబ్బతీస్తావో చూస్తాను అంటూ కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోయింది. బాధపడుతున్న రాజకుమారి మరోసారి బంగారు పిట్టని సహాయం కోరింది. ఓ బంగారు పిట్ట, సూర్యోదయం వరకు నా ప్రజల పీడ కలల్ని మంచి కలలుగా ఎలా మార్చాలో చెప్పు. నల్లటి జుట్టుని రోజా వాటర్లో ముంచు అని చిలిపిగా సమాధానమిచ్చింది. కాని ఆ రోజాల్ని నేనెక్కడి నుంచి తీసుకురాగలను? రోజా నీళ్లలో నల్లటి జుట్టు. ఆ పిట్ట చిలిపిగా చెప్పి ఎగిరిపోయింది. రాజకుమారికి ఏం చేయాలో తోచలేదు. ఆమె చాలా ఆందోళన చెందింది. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. వాటిలో ఒక కన్నీటి చుక్క బాల్కనీలో కింద పడింది. అదే సమయంలో ఒక అందమైన యువ రాకుమారుడు ఆ బాల్కనీ కింద ఉండటం సంభవించింది. అతనొక చిన్న పెట్టెలో నుంచి ఒక ఎర్రటి వెంట్రికను తీశాడు. అతను కిందకి వంగి రాకుమారి కన్నీటి చుక్కపైన ఆ వెంట్రికను ఉంచాడు. ఆ తర్వాత ఒక అద్భుతం జరిగింది. అనూహ్యంగా ఆ ఎర్రటి వెంట్రుక ఎర్రటి రోజాలుగా మారిపోయాయి. ఆ రోజాలను తీసుకొని తను రాజకుమారికి అందచేశాడు. ఆ రోజా పువ్వులను చూసిన వెంటనే ఆమె తన కన్నీళ్లను తుడిచేసి ఆ పువ్వులను నీళ్ల తొట్టెలో వేసింది. ఆ తర్వాత తన జుట్టును అందులో ముంచడంతో మంత్రగత్తె శాపం విరిగిపోయింది. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. రాకుమారుడితో రాజు ఇలా అన్నాడు. యువకుడా, నువ్వు ఆ ఎర్ర రంగున్న జుట్టుని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నేను రాకుమారి చిన్నపిల్లగా ఉన్నప్పుడు తన విధేయతను చాటుకునే ఉద్దేశంతో తన తల నుంచి నేనొక వెంట్రుకను సేకరించి దాచాను. రాకుమార్ కూడా అలాగే తన తల నుంచి ఒక వెంట్రుకను తీసి దాచి ఉంచింది. అవును, అది నిజమే నాన్న. రాజకుమారి దాన్ని ధృవీకరించి ఒక చిన్న పెట్టెను తీసుకొచ్చింది. రాకుమారెడ్డి తల నుండి తీసిన వెంట్రుకను బయటకు తీసి అందరికీ చూపించింది. ఈ విషయం విని అందరూ సంతోషించారు. వారిద్దరూ ఏదో ఒకరోజు పెళ్లి చేసుకుంటారన్న విషయం వారిద్దరికీ తెలుసు. అన్ని వెంట్రుకలు సరైన రంగుకు రాగానే ఆ రోజే తను పెళ్లి చేసుకోవాలని రాకుమారుడు అడిగాడు. తన శాపం మళ్లీ విరిగిపోయిందని మంత్రగత్తెకి తెలిసింది. దాంతోపాటు తన దుష్ట ఉద్దేశం వల్లే అద్భుతమైన విషయం జరిగిందని అర్థం చేసుకుంది. విపరీతమైన కోపం వల్ల ఆమె గుండె ఊపిపోయింది. ఒక్కసారిగా ఆమె గుండె 1000 ముక్కులుగా అయిపోయింది. రాకుమారి కన్నీటి చుక్క నుండి పుట్టిన రోజా పెరుగుతూ పెరుగుతూ రాజ్యమంతా వ్యాపించి వికసించడం మొదలుపెట్టాయి. రాకుమారి ఎర్రటి జుట్టు వల్లే రోజాలు అంత ఎర్రటి రంగుతో మెరిసిపోతూ ఉండేవి. ఇక ప్రతి రాత్రి రాకుమారుడు రాజకుమారి బాల్కనీలో కలుసుకుంటూ ఉండేవారు. బంగారు పిట్టతో కలిసి అత్యంత శ్రావ్యంగా పాటలు పాడేవారు. దాంతో రాజ్యంలోని ప్రజలందరూ తెల్లవారేదాకా తీపి కలలు కంటూ నిద్రపోయేవారు. శుభం. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment!